రంగుల ప్రపంచంలో చీకటి కోణం తెలియక మోసపోతుంటారు అప్కమింగ్ యాక్టర్స్. నటిగా నిరూపించుకునేందుకు హీరోయిన్గా ఛాన్సులు రావాలంటే ముందుగా మోడల్గానో లేదంటే చిన్న చిన్న ఆల్బమ్స్ సీరియల్స్ చేస్తూ లైమ్ లైట్లోకి రావాలని ఆశపడుతూ ఉంటారు. ఒకే ఒక్క ఛాన్స్ తమను తాము ప్రూవ్ చేసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఇదే అదునుగా భావించే యంగ్ యాక్టర్స్కి ఎరవేస్తుంటారు కొంతమంది బడా దర్శక నిర్మాతలు. తాము తెరకెక్కించే ఆల్బమ్ సినిమాల్లో సీరియల్స్లో ఛాన్సులు ఇస్తామంటూ అమ్మాయిలను తమ చుట్టూ తిప్పుకుంటారు. నిజమని నమ్మి ఆ ఆఫర్ వచ్చిందని ఎంతో కొంత డబ్బు వస్తుందని ఆశపడి చేస్తూ ఉంటారు. కానీ షూటింగ్ పూర్తయినాక వారికి డబ్బులు ఇవ్వరు లేదా వారిని మరో రకంగా హింసిస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పుకోలేరు ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రముఖులపై ఆరోపణలు చేస్తే అవకాశాలు రావని వారికి తెలుసు. కానీ ఈ బ్యూటీ మాత్రం కెరీర్ తొలినాళ్లలోనే ప్రముఖ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ నటి పేరు మాల్వి మల్హోత్రా. బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన మరో అందమే మాల్వి. ఉదాన్ అనే టీవీ సీరియల్ చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత హోటల్ మిలన్ అనే మూవీతో హిందీలో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. జోరావర్ ది జాక్విలిన్ అనే మూవీలో యాక్ట్ చేసింది. అభ్యూహం అనే మలయాళీ చిత్రంలో కూడా కనిపించింది ఆమెడు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రాజ్ తరుణ్ అప్కమింగ్ మూవీ తిరగబడరా సామి ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది భామ. యజ్ఞం దర్శకుడు ఎస్ఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ విడుదలగాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో పాల్గొంటున్న ఈ భామ బాలీవుడ్లో ఎదురైన ఓ చేదు సంఘటన గురించి వెల్లడించింది. బీటౌన్ స్టార్ నిర్మాత విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ ఓ మ్యూజిక్ వీడియో చేయగా అందులో మాల్వి నటించింది. ఈ షూటింగ్ తర్వాత ఆమెకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదట. దీంతో తాను మోసపోయానని గ్రహించిందట. ఎవరు తనలా మోసపోకూడదన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడించింది అమ్మడు. మరి నటి మాల్వి మల్హోత్రా నిర్మాత చిత్రం మోసపోయానంటూ ఆరోపణలు చేయడంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.